హలో టెక్ లవర్స్, మళ్ళీ చాలామంది ఇప్పటికీ వారి మొబైల్స్లో ఫిజికల్ సిమ్ కార్డ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అయితే ఫిజికల్ సిమ్ కార్డ్స్ అనేవి ఫ్యూచర్లో ఎటువంటి యూజ్ లేదు. ఎందుకు ఇలా చెప్తున్నారంటే, జునిపర్ రీసెర్చ్ అనే రీసెర్చ్ కంపెనీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆ నోట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇండియాలో 2027 కల్లా ఈసిమ్ కార్డ్స్ ఉన్న మొబైల్స్ అనేవి 16 బిలియన్ మార్కెట్ షేర్ ఆక్యుపై చేస్తాయని చెప్తున్నారు. అండ్ ఈ ఈసిమ్ కార్డ్ అనేది జస్ట్ శాంపుల్ మాత్రమే, దీనికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా రాబోతుంది. అదే ఐసిమ్. అసలు ఐసిమ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, దీని ఫ్యూచర్స్ ఏంటి అనేది ఈ వీడియోని ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. అండ్ టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మై నేమ్ ఇస్ మనోహర్, యువర్ వాచింగ్ టెక్ ప్లేన్ ఛానల్. ఐసిమ్ కార్డ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సిమ్ కార్డ్. ఇంటిగ్రేటెడ్ సిమ్ కార్డ్ అంటే జనరల్గా మనం యూస్ చేసే ఫిజికల్ సిమ్ కార్డ్స్లో కాకుండా ఈ సిమ్ కార్డ్ అనేది డైరెక్ట్గా ప్రాసెసర్కి కనెక్ట్ అయ్యి వస్తుంది. సో ఇలా డైరెక్ట్గా ప్రాసెసర్కి కనెక్ట్ అయ్యి రావడం వల్ల దీనిలో కొన్ని కీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, లో స్పేస్ అండ్ అలానే లో పవర్ కన్జంప్షన్. లో స్పేస్ ఎందుకంటే మనం యూస్ చేసే ఫిజికల్ సిమ్ కార్డ్కి సెపరేట్గా ఒక స్లాట్ అయితే కావాలి, కానీ ఈ సిమ్ కార్డ్కి అలాంటి అవసరం లేదు. సో దీనివల్ల ఫ్యూచర్లో రాబోయే మొబైల్స్ అనేవి చాలా కాంపాక్ట్ సైజ్లో రాబోతుందని చెప్తున్నారు. అండ్ లో పవర్ కన్జంప్షన్ ఎందుకంటే ఈ ఐసిమ్ కార్డ్స్ అనేవి డైరెక్ట్గా ఐఓటీ టెక్నాలజీ మీద వర్క్ అవుతాయి. సో దీనివల్ల పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఈ ఐసిమ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బట్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. జనరల్గా మన దగ్గర ఉన్న ఫిజికల్ సిమ్ కార్డ్స్ యూస్ చేసి మనం ఓన్లీ ఒక నెట్వర్క్ మాత్రమే కనెక్ట్ చేసుకోగలం. బట్ ఈ ఐసిమ్ కార్డ్స్ అలా కాదు, ఒకే సిమ్ కార్డ్తో మనం డిఫరెంట్ క్యారియర్స్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే, ఎవరైతే ఎక్కువ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేస్తారో వాళ్ళకి ఫీచర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న నెట్వర్క్ని ఆ ఎయిర్పోర్ట్లో సిమ్ కార్డ్ అయితే తీసుకోవాలి. బట్ ఈ ఐసిమ్ కార్డు ఉంటే అలా కాదు, మన ఫిజికల్ సిమ్ కార్డ్ లేకుండానే మన మొబైల్లో ఉన్న నెట్వర్క్ని స్వాప్ చేసుకుంటే చాలన్నమాట. ఇండియాలో ఈ ఐసిమ్ కార్డు ఉన్న మొబైల్స్ అయితే 90లోనే రాబోతున్నాయి. ఎందుకంటే వాల్కమ్ వాళ్ళు వాళ్ళ యొక్క స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్లో ఈ ఐసిమ్ అనే ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. అండ్ వీళ్ళకి జిఎస్ఎంఏ వాళ్ళ సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు. అండ్ వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇండియాలో 2027 కల్లా 90% మొబైల్స్ అయితే ఐసిమ్తో తీసుకొస్తామని చెప్తున్నారు. చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ టెక్ రిలేటెడ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ వీఆర్ క్లోజ్ టు 500 సబ్స్క్రైబర్స్, సో డూ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ వెన్ ఎవర్ అప్లోడ్ మీ వీడియో యూ విల్ బి గెట్ నోటిఫైడ్. మన ఛానల్లో ఎంబెడెడ్ సిమ్ గురించి కూడా ఒక వీడియో చేసాం, చూడకపోతే ఇక్కడ ఐ బటన్లో ఉంటుంది, వెంటనే వెళ్ళి చూసేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.